ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సద్గురు సాయినాథ్ గార్మెంట్లో పనిచేసే మహిళలు విద్యార్థులు యూనిఫామ్ కుట్టు పనుల్లో అన్యాయం జరిగిందని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలంలో రెండు గార్మెంట్ యూనిట్లు ఉన్నాయని చెప్పి సిరిసిల్లకు చెందిన సమంతకమణి అనే మహిళ ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులను సిరిసిల్లలో చేపట్టడంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సద్గురు సాయినాథ గార్మెంట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలు అన్యాయం జరుగుతుందని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ యూనిట్కు అన్యాయం జరుగుతున్న మండల ఏపీఎం మల్లేశం, ఎంఈఓ మకుం రాజయ్య, ఎంపీడీఓ చిరంజీవి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ నేర్చుకున్నామని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట అగయ్య వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి కుట్టు పనులు తమకే ఇప్పించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సద్గురు సాయినాథ్ అనే గార్మెంట్స్ లో అందరం స్కూల్ యూనిఫామ్స్ 8 సంవత్సరాల నుండి కుట్టడం జరుగుతుంది. కానీ గత 3 సంవత్సరాల నుండి మాకు యూనిఫామ్స్ ఆర్డర్ రావట్లేదు, ఖాళీనే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లారెడ్డిపేట నుండి ఎల్లారెడ్డిపేట మండలం కాకుండా ఈ స్కూల్ మొత్తానికి మొత్తం స్కూల్ యూనిఫామ్స్ అన్నీ సిరిసిల్లలోని గార్మెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సంవత్సరం యూనిఫామ్స్ అన్న మాకు ఇవ్వాలని మా మండలం ఒక మండలం మాకు ఇస్తే మేము సరైన సమయానికి అందిస్తామని కోరుకుంటున్నాం. ఈ హెచ్ఎం సార్ వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మాకు ఓన్లీ ఎల్లారెడ్డిపేట మండలమే కావాలి. అయితే అమ్మ మన మీలా కుట్టే వాళ్ళు పక్కూర్లలో కానీ ఇప్పుడు కదిరే అర్ధనగర్ వెంకటపూర్లో మాకు 8 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ 6 లక్షల ద్వారా మాకు 15 మంది ఉన్నాము, 19 మిషన్లు వచ్చినాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి మీరే చేస్తున్నారా? మేము ఇంట్లో